హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నా బాల్కనీ గార్డెన్లో చిన్న చిన్న కుండీల్లో నేను వేసుకున్న కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూసేయండి ఒకసారి. ఇవి కట్ చేసి నేను కూరల్లో వాడుతుంటే ఆ వాసన ఎంత బాగుందో, బయట కొంటే ఆ వాసన రాదండి. ఏంటి వేస్తే కొత్తిమీర వస్తుంది అనేది చాలామందికి తెలుసు అండి. తెలియని వాళ్ళ కోసమని కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ధనియాలు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి, ఆ ధనియాల్ని వేస్తేనే మనకి కొత్తిమీర వస్తుందన్నమాట. ఆ ధనియాలు మనం చిట్ల కొడితే రెండు బద్దలు అవుతాయండి. ఆ రెండు బద్దలు వేస్తే అవి రెండు మొక్కలు అవుతాయి అన్నమాట. మరి గుండె అయిపోయిందంటే అవి ఎందుకు పనికిరావు, వేస్ట్ అయిపోతాయి. చూడండి, మీకు అనిపిస్తుంది కదా, రెండు పార్ట్స్ కింద వేడింది కదా. ఇలా రెండు పార్ట్స్ చేసుకున్న తర్వాతనే మనం మట్టిలో వెయ్యాలన్నమాట. పొలాల్లో వేసిన వాళ్ళు ఏంటంటే, అమ్మ చెప్పేవారు, ఎక్కువగా వేస్తారు కదా వాళ్ళు, కిందన వేసి చెప్పుతోటి కాలుతోటి అణిచేవారంట. అంటే ఎక్కువగా గుండె అయిపోకూడదు, జస్ట్ రెండుగా విడిపోవాలి కనుక అలా చేస్తుండేవారట. అయితే మనకు కొంచెమే కదా ఇది ఎగిరి తుళ్ళకుండా ఒక పేపర్లో పెట్టి జస్ట్ మన చపాతి కర్రతో రోల్ చేస్తున్నాం లైట్గా. లైట్గానే ప్రెస్ చేయాలండి, ఎందుకంటే అవి రెండు పార్ట్స్ అయితేనే అది మీకు మొక్క వస్తుంది. బాగా గుండె అయిపోతే రాదు, అలాగని ఫుల్గా ఉన్నా కూడా రాదనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మనం ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అందులోకి ఇప్పుడు చలికాలం మంచు పడేటప్పుడు మనకి కొత్తిమీర అనేది చాలా వేగంగా చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదా, అన్నీ ఈవెన్గా విడ్డాయి కదా. ఇప్పుడు మట్టిలోని నేను ఒకసారి బాగా తవ్వుకున్నానమాట. అలా శుభ్రంగా తవ్విన తర్వాత, అంటే లూజ్గా సాయిల్ని లూజ్ చేసుకోవాలన్నమాట. బాగా తవ్వుకున్న తర్వాత దాంట్లో నేను ఈ ధనియాల బద్దలు వేశాను. వేసిన తర్వాత మళ్ళీ మట్టి ఒక లేయర్గా దాని పైనుంచి వేసిస్తున్నానమాట. మరీ విత్తనాల్ని మరీ లోపలికి వేయకండి, జస్ట్ వేసిన తర్వాత లైట్గా ఒక లేయర్ మట్టి వేసి చాలండి. మనకి ఆకుకూరకి వేరు అనేది మరీ కిందకే ఉండదు కదా, అందుకనమాట. ఆ తర్వాత నేను వాటర్ని వేస్తున్నాను. ఈ వాటర్ వేయడానికి కూడా నేను ఖాళీ బాటిల్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కి చిన్న చిన్న కన్నాలు పెట్టి ఒక షవర్లో తయారు చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఒక చెంబుతో గిన్నెతో పోస్తే ఒకే చోటు నీరు పడిపోతుంది. ఇది అనుకోండి ఈవెన్గా మనకి షవర్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఆకుకూరలకి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను బాల్కనీ గార్డెన్ గురించి ఒక రెండు మూడు వీడియోలు చేశానండి. పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది, కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడాలనుకుంటే ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడగలరు. ఇప్పుడైతే చాలా మొక్కలు వేయలేదండి నేను, మంచి టైం వెయ్యాలి, కాకపోతే నాకు మట్టి బద్దగా ఈసారి దొరకలేదు. సో ఆన్లైన్లో కొనాలనుకుంటున్నాను, అది కానీ కొంటే మీకు తప్పకుండా నేను చూపిస్తాను. ఇక కొత్తిమీర వేసిన 7-8 రోజులకి చిన్నగా మొలకెత్తి కనిపిస్తున్నాయి చూడండి. అక్కడక్కడ అన్ని విత్తనాలు ఒకేసారి లేవలేదండి, కొంచెం వెనక ముందు అయ్యాయి. కొత్తిమీర రావడం అంటే మొలకెత్తడం అనేది చాలా లేట్ అవుతుందండి. మనకి పుదీనా అంటే ముదర కాడలు నాటేస్తే బతికేస్తుంది, బచ్చలైనా వేర్లు నాటేస్తే చాలు బతికేస్తుంది, అలాగే మెంతికూర అయితే 3rd డేకే మనకి మొలకెత్తేస్తుంది. కొంచెం కొత్తిమీర లేట్ అవుతుంది. అలాగే నేను మిగతా కుండీల్లో కూడా ఒక దాంట్లో నాకు కరివేపాకు, ఇంకో దాంట్లోని షుగర్ ప్లాంట్ ఉన్నాయండి, వాటిల్లో కూడా నేను కొంచెం గింజలు వేసేసాను. అయితే ఇవి ఒక ఆర్డర్ ప్రకారం వేయకుండా జస్ట్ అలా గుప్పుడుతో పడిసినట్టు పడిసిన, అందుకే ఒకే దగ్గర వచ్చేసాయి చూడండి. మీకు ఆ మొలకెత్తిన ఎండింగ్లోని ఆ ధనియపు గింజ కూడా మీకు కనిపిస్తుంది క్లియర్గాను. అయితే నేను ఎందుకు అలా ముద్దల్లా పడేశానంటే, నాది వంట కోసం తెచ్చుకున్న ధనియాలు చిన్న కన్నాలు పడి, అంటే మనం తెచ్చుకున్న తర్వాత వెంటనే వాడలేదనుకోండి, 1 or 2 months అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి అవేంటంటే చిన్న కన్నం పడిపోయి శంకు పురుగు అంటారు, బ్లాక్ పురుగు వస్తుంది, అలా వచ్చింది. సాధారణంగా ధనియాలు బాగా ఎండబెట్టుకుంటాను, లేదంటే డ్రై రోస్ట్ చేస్తాను, అంటే వేయించి దాచుకుంటాను. కానీ ఒకసారి అలా మర్చిపోయింది అనమాట, అవి కొంచెం అలా పాడైతే అవి ఇంకా వంటల్లో యూజ్ చేయలేదు. బాగా ఎండబెట్టేస్తే అందులో ఉన్న శంకు పురుగు అనేది పోయింది. వాటిని ఒకసారి లైట్గా ఇలాగ నూరి వేసానమాట, వస్తే వచ్చింది, లేకపోతే లేదు ఎలాగ పారేసే బదులు ఇలా చేద్దామని. కానీ లక్కీగా ఎంత బాగా వచ్చింది అంటే, ధనియాలు మంచి క్వాలిటీవి, కాకపోతే ఆ కన్నం పడింది శంకు పురుగు ఒకటో రెండో కనిపిస్తే నేను ఆహారానికి అయితే మాత్రం యూజ్ చేయలేదు. అంతేకాకుండా మట్టి కూడా బాగుంటేనే వస్తుందండి. ఇప్పుడు మీకు ఈ మొక్కలు చూడండి కనిపిస్తున్నాయి కదా, అవి పొన్నగంటి కూర అనమాట. అవి కట్ చేస్తున్న కొద్దీ చిగుర్లు బాగా వస్తాయి. ఇదైతే బచ్చల కూర, కొన్న బచ్చల కూర వేర్లు నాటేసాను అనమాట. ఇది కరివేపాకు చెట్టు. సో ఆ కుండీల్లో ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ తెచ్చిన ఇంచుమించు ఎంత 1/2 కేజీ ధనియాలు అండి. 1/2 కేజీ ధనియాలు కూడా గుప్పుడే గుప్పుడు వేస్తే ఇంకా అన్నిట్లో లేచిపోయాయి అనమాట.
కొత్తిమీర కోసమే ధనియాలు తెప్పించి వేసిన రోజు ఏనాడు మొలకెత్తలేదండి. అవి ఒక 2-3 టైమ్స్ మొలకెత్తలేదండి. తర్వాత ఒకసారి మొలకెత్తాయి, ఇప్పుడు ఒకసారి మొలకెత్తాయి. అంటే ధనియాలు బాగుండాలి, మట్టి కూడా బాగుండాలి. ధనియాలు బాగా ఓల్డ్ స్టాక్ అయిపోయినా కూడా మొలకెత్తవండి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి, మరి ఎక్కువగా పోసేయకూడదు, అలాగని ఫుల్ డ్రై కూడా అయిపోకూడదు అనమాట. ఒక 15 డేస్కి 10 డేస్కి అలా మధ్య మధ్యలో మీకు తీసి నేను చూపించాను. అంటే ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తానంటే, మిగతా ఆకుకూరల కన్నా కూడాను కొత్తిమీర మొలకెత్తడం కొంచెం లేట్ అవుతుంది. కనుక మీరు ఒకవేళ కొత్తిమీర వేసారనుకోండి, ధనియాలు చూడండి, ధనియాలు మీకు క్లియర్ కనిపిస్తున్నాయా, అలా ధనియాలు మీరు వేసారే అనుకోండి, అవి మొలకెత్తడానికి లేట్ అవుతుంది. కనుక అప్పుడు మీకు మొలకెత్తినవి అది కొత్తిమీర అవునో కాదో తెలియదు. కనుక మీకు క్లియర్గా చూపిస్తాను. కొత్తిమీర మొలకెత్తాక 2 ఆకులే కనిపిస్తాయండి. ఒక 15 టు 20 డేస్ మధ్యలోనే ఒక ఆకు కనిపిస్తుంది చూడండి, మీకు నా వేలతో చూపిస్తాను. కొత్తిమీర షేప్ వచ్చింది, ముందైతే 2 ఆకులే. అంటే మిగతా ఆ మొక్కలన్నీ ఎలా ఉన్నాయి చూసారు కదా, నారు ఎలా ఉందో అలాగే ఉంటాయి. అంటే మీకు అది చూస్తే బంతి మొక్కలు నారు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుందండి. కనుక పీకి పారేస్తారేమో అని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒకవేళ మీరు ధనియాలు వేస్తే మొలకెత్తినప్పుడు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఇంచుమించు 15 టు 20 డేస్ వరకు కూడాను 2 ఆకులే వస్తాయండి. ఆ తర్వాతనే మీకు కొత్తిమీర ఆకు ఎలా ఉంటుందో అనేది వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంది కనుక ఇది కొత్తిమీరకు మంచి సీజన్ అనమాట. చక్కగా మన ఇంటి దగ్గర 2-3 కుండీల్లో వేసుకున్నా కానీ కొత్తిమీర కూర అయితే చేసుకోం కదా, అన్నిట్లో తుంచుకొని వేస్తే మంచి స్మెల్ మన కళ్ళ ముందు ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల మన కంటికి మంచిది, కడుపుకి మంచిది. ఇది షుగర్ ప్లాంట్ అండి, నేను ఇలా అన్నిట్లోనే వేసుకున్నాను. కాకపోతే అన్నీ ఒకేసారి వేసుకున్నా కూడాను కొన్ని ముందు మొలకెత్తాయి, కొన్ని లేటుగా మొలకెత్తాయి. ఏమో మరి వాటికి ఆక్సిజన్ అందడం కొంచెం లేట్ అయిపోయి బాగా లోపలికి వెళ్ళిపోయిన విత్తనాలు కొంచెం అలా అయ్యిందేమో అనుకుంటున్నాను. కొన్ని అయితే మొలకెత్తిన కూడా ఉన్నాయి. మొక్కలంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా, ఆల్రెడీ పెట్టిన వీడియోలు మీరు కొన్ని చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వరకు చూడండి. అంటే ఎండింగ్ వీడియోలో కొత్తిమీర చాలా వచ్చింది, అంటే వీడియో ఎండింగ్లో కొత్తిమీర చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తానండి, సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి. ఎందుకంటే బాగా సబ్స్క్రైబర్స్ స్పీడ్గా పెరుగుతున్నారు, అలాగే వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు పెడుతున్న వీడియోల కన్నా నేను ఆల్రెడీ పెట్టిన వీడియోలకు వ్యూస్ చాలా పెరుగుతున్నాయండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. 50,000 దగ్గరలో ఉన్నాను, అదొకటి చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్, మంచి మ్యూజిక్ వీడియోస్ కోసం యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ మ్యూజిక్ ఛానల్ కూడా ఆదరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.